డాక్టర్ గారు, నా పేరు ఫర్విన్, వయసు 35 సంవత్సరాలు, నిజామాబాద్ నుంచి రాస్తున్నాను. నాకు గత కొన్ని రోజులుగా తల వెనుక భాగంలో ఎడమ వైపు చెవి వెనకాల నొప్పి వస్తుంది. కారణం ఏమై ఉంటుంది? నాకు బీపీ, షుగర్ లాంటి ఇతర సమస్యలు ఏవీ లేవు. ఇప్పుడు నేను ఎవరిని సంప్రదించాలి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్విన్ గారు, తల వెనక భాగంలో చెవు వెనకాల నొప్పి రావటానికి చెవు రిలేటెడ్ సమస్యలు కారణమై ఉండొచ్చు, లేదా తల లోపల సమస్యలు కారణమై ఉండొచ్చు. సో చెవు రిలేటెడ్ సమస్యలు చూసినట్టయితే, చెవు లోపల ఇన్ఫెక్షన్, సిఎస్ఓఎం అనేటటువంటి ఇన్ఫెక్షను, చెవు వెనకాల ఎయిర్ పాకెట్స్ యొక్క ఇన్ఫెక్షన్, మాస్టాయిటిస్ అనేటటువంటి ప్రాబ్లము, కొన్నిసార్లు చెవు ముందర భాగంలో జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టెంపరో మాండ్యుబులర్ జాయింట్ ఆర్థరైటిస్ అనేటటువంటి ప్రాబ్లము చెవు ముందర భాగంలోనూ మరియు వెనకాల భాగంలోనూ నొప్పి కాజ్ చేయొచ్చండి. సో అలాగే తల యొక్క సమస్యలు చూసినట్టయితే, మీ ఏజ్లో మైగ్రేన్ చాలా కామన్ సమస్య అండి. మైగ్రేన్ అంటే పార్శ్వ తలనొప్పి. మైగ్రేన్లో కొన్నిసార్లు తల ముందర భాగంలోనూ నొప్పి రావచ్చు, తల వెనకాల భాగంలోనూ నొప్పి రావచ్చు. మైగ్రేన్ కాకుండా చూసినట్టయితే సర్వైకల్ స్పాండిలోసిస్. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ యొక్క బోన్స్ అలైన్మెంట్ ప్రాబ్లం అండి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ యొక్క ప్రాబ్లం వల్ల కూడా తల వెనకాల భాగంలో నొప్పి రావచ్చు. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఒక న్యూరో ఫిజీషియన్ని కన్సల్ట్ అయ్యారు అంటే ఆయన ఎవాల్యుయేట్ చేసి అవసరము అనిపిస్తే మిమ్మల్ని ఈఎన్టీ డాక్టర్ దగ్గరకు కూడా పంపిస్తారండి.